సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో మనకు ఈరోజు టాపిక్ ఏంటంటే, రిపబ్లిక్ డే సందర్భంగా మంచిగా ఒక ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మీ ఫొటోస్ని అందంగా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే మీ ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని మీరు వితిన్ సెకండ్లో మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో జస్ట్ మీరు దిగేటటువంటి ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా సరే వితిన్ సెకండ్లో మీరు రిమూవ్ చేసేసి మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మీరు ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ అప్లికేషన్ ద్వారా, సో చూడండి, మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ని మీరు జస్ట్ ఒకే ఒక క్లిక్తో మీ ఫోటో పైన ఒక్క క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అనేది అయిపోతుంది. అది కూడా మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ని మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఈ అప్లికేషన్ ద్వారా. సో అలాంటి ఒక మంచి ఫోటో ఎడిటింగ్, బెస్ట్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనం అందుకోసం ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నేమ్ వచ్చేసి టెలిపోర్ట్ అన్నమాట. ఈ టెలిపోర్ట్ అప్లికేషన్ మనకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది లేదా నేను డిస్క్రిప్షన్లో వీడియో కింద ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది, ఆ పర్మిషన్ని మీరు గ్రాండ్గా ఎలో అనేది చేసేయండి. వన్స్ మీరు ఎలో చేసేసిన తర్వాత మీకు కంప్లీట్గా ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి మీరు మీ గ్యాలరీ నుంచి ఏదో ఒక ఫోటో అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో అనేది నేను ఇక్కడ నుంచి తీసుకొని మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసుకుంటాను చూడండి. సో ఈ ఫోటో అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను. సో ఈ ఫోటో అనేది తీసుకుంటాను. తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు కొన్ని యాడ్స్ వస్తే క్లోజ్ చేసేయండి. చేసేసిన తర్వాత మనకి ఇక్కడ రొటేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీ ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని వితిన్ సెకండ్లో మీరు రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్స్ మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇక్కడ హెయిర్ కలర్ కావచ్చు, అలాగే మనకు ఇక్కడ ఫొటోస్ చూడండి 3x3 ఇలా మనకు ఫొటోస్ అనేవి ఇలా రావడం జరుగుతుంది. ఒక్కొక్క ఫోటోకు ఒక్కొక్క హెయిర్ కలర్ అనేది మనకు ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. సో ఇక్కడ చాలా మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీ ఫోటో వెనకాల ఉన్నటువంటి ఆల్ బ్యాక్గ్రౌండ్ మీరు బ్లర్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి, ఈ లైన్ని ఈ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తే ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనకు పూర్తిగా బ్లర్ అయిపోతుంది. సో అలాగే కస్టమ్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, ఇక్కడ సెలెక్ట్ కస్టమ్ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా ఇక్కడ నుంచి మీరు మీ ఫోటో వెనకాల యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ నుంచి మనకు యాడ్ అనేది అయిపోతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెట్టడానికి ఫోటో మాత్రమే తీసుకున్నా. సో మీ మొబైల్లో ఉన్నటువంటి ఎలాంటి ఇమేజ్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో మనకు కావాల్సింది మన ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు జస్ట్ వన్ క్లిక్తో మీ ఫోటో వెనకాల ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా మీరు 1 సెకండ్లో అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్లిక్ అనేది చేస్తాను, మీరు ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్లిక్ చేసిన కొద్దీ నా ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వితిన్ సెకండ్లో మనకు చేంజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ ఫోటో వెనకాల మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ నుంచి మీరు వాట్సాప్ స్టేటస్గా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, అలాగే సేవ్ చేసుకోవచ్చు మీ గ్యాలరీలో. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ ఇందులో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే మీ మొబైల్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసిన
తర్వాత ఈ ఫోటోని ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ మనకు యారో సింబల్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్ యారో సింబల్ కనిపిస్తుంది. అలాగే వాట్సాప్, ఫేస్బుక్ ఐకాన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవచ్చు, వాట్సాప్ స్టేటస్గా అప్డేట్ చేసుకోవచ్చు, లేదా మీరు డౌన్ యారో మార్క్ సింబల్ పైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో ఫోటో అనేది సేవ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు జస్ట్ విత్ ఇన్ సెకండ్లో జస్ట్ ఒకే ఒక క్లిక్తో మీ ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఈ అప్లికేషన్ని యూజ్ చేసి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.